బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను అని చిన్నప్పుడు చదివే ఉంటాం కదా. మరి అది ఎలా ఉంటుందో ఇప్పుడు శ్రీశైలంలో మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోంది. కృష్ణానది బిరబిరా అంటూ పరుగులు పెడుతూ జలకళను సంతరించుకుంది. గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని అందుకుంది. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు దశల వారీగా అన్ని గేట్లు ఎత్తారు. దీంతో మొత్తం 10 గేట్ల ద్వారా 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయానికి త్రివర్ణ పతాకం రంగులతో విద్యుత్ అలంకరణ చేశారు. ఒకవైపు విద్యుత్ అలంకరణ, మరోవైపు నీటి విడుదల, ఈ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. మీరు కూడా విజువల్స్లో చూడొచ్చు, చాలా అందంగా ఉంది ఈ సుందర దృశ్యం. ప్రస్తుతం 80,000 క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం వరద జలాల ప్రభావంతో ఇక పులిచింతల, నాగార్జున సాగర్ కూడా జలకళను సంతరించుకుంటున్నాయి. నాగార్జున సాగర్ క్రమంగా నిండిపోతుంది, గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. 1-2 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగితే నాగార్జున సాగర్ రిజర్వాయర్ గేట్లను కూడా ఎత్తే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు అధికారులు. ఇక శ్రీశైలం గేట్లను ఎత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుని సందర్శించనున్నారు. గురువారం ఆయన శ్రీశైలం చేరుకుని భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీశైలం రిజర్వాయర్ను సందర్శిస్తారు. అంతేకాదు, శ్రీశైలం రిజర్వాయర్లో ఆ కృష్ణమ్మకు జలహారతినిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.